హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వంటశాల అండ్ టాక్స్. ఈరోజు మనం తెలుగు వారందరికీ బాగా ఇష్టమైన పాతకాలపు రెసిపీ అయిన రవ్వతో పాల తాలికలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ప్రిపరేషన్ను స్టార్ట్ చేసే ముందు, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ మనం ఒక బౌల్ని తీసుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసి శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత మరొక బౌల్ని తీసుకొని ఇందులో మనం బొంబాయి రవ్వను తీసుకున్న కప్పుతోనే పావు కప్పు సగ్గుబియ్యం వేసి శుభ్రంగా కడిగి మరీ ఎక్కువగా వాటర్ పోయకుండా జస్ట్ ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అరగంట సేపు నానబెట్టండి. ఇప్పుడు ఒక అరగంట సేపు తర్వాత మనం ముందుగా నానబెట్టిన బొంబాయి రవ్వను ఏదైనా పల్చటి క్లాత్లో వేసి వడగట్టాలి. ఈ విధంగా వడగట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి కొంచెం సేపు ప్రక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక కడాయిని కానీ కర్రీ ప్యాన్ కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఇందులో మనం బొంబాయి రవ్వను తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ని పోయాలి. వాటర్ని పోసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేయండి. నెయ్యిని వేయడం వలన రవ్వని మనం తాలికలుగా తయారు చేసేటప్పుడు రవ్వ చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రెసిపీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒకే కప్పు మెజర్మెంట్ని తీసుకుంటున్నాను. తర్వాత పావు కప్పు బెల్లంని చిన్న చిన్న ముక్కలుగా నలగొట్టి ఇందులో వేయాలి. బెల్లంని వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి బెల్లం మొత్తం కరిగేదాకా కుక్ చేయండి. అలాగని బాగా పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన బొంబాయి రవ్వను వేసి గ్యాస్ని సిమ్లోనే ఉంచి గరెడతో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ రవ్వ మొత్తం వాటర్నంతా అబ్జర్వ్ చేసేదాకా గరెడతో కలియ పెడుతూనే ఉండాలి. అలాగే బెల్లంని మనం ఇలా రవ్వలో వేయడం వలన తాలికలు చప్పగా ఉండకుండా ఉంటాయి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత ఈ విధంగా ముద్దలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని మనం సాఫ్ట్గా వచ్చేదాకా వత్తాలి. ఈ విధంగా పిండి సాఫ్ట్గా వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న సైజ్ బాల్స్ లాగా తయారు చేసి చేత్తో తాలికల్లాగా తయారు చేయండి. లేదా ఫ్లోర్ మీద కానీ పీట మీద కానీ అయితే ఇంకా చాలా ఈజీగా త్వరగా మనం తాలికలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని తాలికలను ప్రిపేర్ చేసి లాస్ట్లో కొంచెం పిండిని, అంటే పావు కప్పులో సగం పిండిని ఉంచి కొంచెం వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా పల్చగా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టి ఇందులో మనం బొంబాయి రవ్వను తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ని పోయాలి. వాటర్ని పోసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి మనం బొంబాయి రవ్వను తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసి మొత్తం కరిగేదాకా కుక్ చేయాలి. మీరు కావాలంటే 1/2 కప్పు బెల్లం, 1/2 కప్పు పంచదారనైనా వేసుకోవచ్చు. కానీ ఏ స్వామివారి ప్రసాదాన్నైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు పంచదారను ఉపయోగించకూడదు కాబట్టి నేను వేయడం లేదు. కానీ మనం ప్రసాదానికి కాకుండా విడిగా ఎప్పుడైనా శుభకార్యాలకు కానీ పండగలకు కానీ లేదా మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు పంచదారని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్టెయినర్ సాయంతో వడగట్టాలి. ఇలా మనం వడగట్టడం వలన ఏమైనా పీచులు నలకలు ఉంటే సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఇది కూడా మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగేదాకా కుక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్ని ఒకసారి కడిగి ఇందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేయాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 1/4 కప్పు జీడిపప్పు వేసి జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1/4 కప్పు బాదం పప్పు, 1/4 కప్పు కిస్మిస్లు వేయాలి. కిస్మిస్లను వేసిన తర్వాత కిస్మిస్లు కొంచెం బాల్స్ లాగా వచ్చేదాకా కుక్ చేసి ఒక బౌల్లోకి వేయాలి. ఈ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. తర్వాత ఇదే ప్యాన్లో మనం బొంబాయి రవ్వను తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వాటర్ని పోయాలి. తర్వాత ఇందులోనే ఇదే కప్పుతో 3 కప్పుల పాలను పోయాలి. ఈ పాలు అనేది పచ్చిపాలను కానీ కాచి చల్లార్చిన పాలను కానీ వేటినైనా వాడుకోవచ్చు. అలాగే నేను 3 కప్పుల వాటర్ని 3 కప్పుల పాలను తీసుకున్నాను కదా, మీ ఇష్టం, మీరు మొత్తం పాలనైనా వాడుకోవచ్చు. పాలను పోసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి పాలు పొంగొచ్చేదాకా మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత పాలు బాగా మరుగుతున్నాయి కదా,
ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టిన సగ్గు బియ్యం వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచి సగ్గు బియ్యం కొంచెం నీలంగా అంటే కొంచెం మెత్తగా వచ్చేదాకా కుక్ చేయాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత సగ్గు బియ్యం ఇలా కొంచెం ఉడికినట్లుగా కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన తాలికలను ఇందులో మెల్లగా వేయాలి, లేదంటే తాలికలు విరిగిపోతాయి. తాలికలను వేసిన తర్వాత ఒకసారి మెల్లగా కలిపి మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు లేదా తాలికలను మనం గరిటతో ప్రెష్ చేస్తే కట్ అయ్యేదాకా కుక్ చేయాలి. నేను చాలా తక్కువ క్వాంటిటీని తీసుకున్నాను కాబట్టి నాకు పాలు పొంగు రాలేదు, కానీ మీరు ఎక్కువ క్వాంటిటీలో తాలికలను ప్రిపేర్ చేసేటట్లయితే మూత మొత్తం ప్యాన్కి కవర్ అయ్యే విధంగా పెట్టకుండా కొంచెం అలా గ్యాప్ ఉంచి పెట్టండి, లేదంటే పాలు పొంగు వస్తాయి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఒకసారి మెల్లగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అలా చల్లారనివ్వాలి, ఎందుకంటే బాగా వేడి మీద బెల్లం సిరప్ని పోస్తే పాలు విరిగిపోయినట్లుగా కనిపిస్తాయి, అందుకని మనం కొంచెం చల్లారిన తర్వాత బెల్లం పాకాన్ని పోయాలి. ఇప్పుడు కొంచెం సేపటి తర్వాత కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లం సిరప్ని, మనం ముందుగా కలిపి ఉంచిన రవ్వ మిశ్రమం, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి మెల్లగా మొత్తం కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు ఇది కొంచెం పలచగా కనిపిస్తుంది కదా, ఇంకా బాగా చల్లారితే మరింత గట్టి పడుతుంది. ఇప్పుడు మనకు స్వీట్ స్వీట్గా రవ్వతో పాల తాలికలు రెడీ అయ్యాయి. వీటిని మనం వినాయకునికి ప్రసాదంలాగా అరిటాకులో పెట్టి సమర్పించుకోవచ్చు. చూశారు కదండి రవ్వతో పాల తాలికలను ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెసిపీస్లో ఏమైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఏమైనా ఐడియాస్ కానీ ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.